క్రీస్తు నందు ప్రియమైన కలవరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రియమైన స్నేహితులారా దేవుని మహాకృపను బట్టి టీవీ పరిచర్య కొనసాగుతుంది మీ యొక్క ప్రార్థన వల్ల కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు మరి ఇంకా కొంతకాలం కొనసాగడానికి దేవుడు తన కృప చూపించాలని మేము ముందుకు సాగుతున్నాం విశ్వాసంతో ఈరోజు మన ధ్యానాంశం క్రైస్తవులు ధైర్యంగా జీవించాలి క్రైస్తవులు ధైర్యంగా జీవించాలి ఎందుకు అని ఆ ప్రశ్నించుకుంటే రెండు కారణాలు మనం గ్రహించవచ్చు మొదటిది ఇది పడిపోయిన ప్రపంచం పడిపోయిన ప్రపంచంలో జీవిస్తున్నాం వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఫారిన్ వరల్డ్ ఈ ఫారిన్ వరల్డ్లో ఎన్నో దుర్ఘటనలు విపరీతాలు జరుగుతున్నాయి దుస్సంఘటన జరుగుతున్నాయి అంచేత అవి సంభవించినప్పుడు చెదిరిపోకుండా బెదిరిపోకుండా ధైర్యం వాయిస్తూ ముందుకు సాగాలి రెండవ కారణం క్రైస్తవులు ధైర్యంగా జీవించాలి ఎన్ని చేతనంటే వారు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు నమ్ముకున్న యేసుక్రీస్తు నామాన్ని బట్టి వారికి అనేకమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు హింసలు జరుగుటకు అవకాశం ఉందని దేవుని వాక్యం చెబుతుంది ప్రభువే ముందుగానే హెచ్చరించారు తన శిష్యులకు యోహాన్ సువార్త పదహారు ముప్పై మూడులో యేసు మాటలు ఎలా ఉన్నాయి యోహాను పదహారు ముప్పై మూడు నాయందు మీకు సమాధానం కలుగునట్లు యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అనిను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను అనను ప్రియుమ స్నేహితులారా క్రైస్తవ విశ్వాసం శ్రమంలోనే పుట్టింది ఆ సంగతి మాకు అందరికీ తెలుసును యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ గత్తుల ఆ శిశువు ఉన్నప్పుడు జ్ఞానులు వారు తూర్పు దేశానికి వచ్చి ఆరాధించారు బహుమతులు ఇచ్చారు అయితే వారు వారి దేశానికి వేరే మార్గంలో వెళ్ళిపోవాలని దేవత చేత హెచ్చరింపబడి వారు ఏ రోజున మళ్ళీ కలవకుండా వెళ్ళిపోయారు ఏ రోజు గ్రహించాడు అతను మోసపోయాడని అంచేత ఈరోజు చిన్నపిల్లలందరినీ మగ శిష్యులందరినీ కూడా బెత్తిలహ్యం పట్టణంలో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న శిష్యులందరిని కూడా చంపించేశాడు ఆ విధంగా క్రైస్తవ విశ్వాసం పుట్టింది శ్రమలోనే పుట్టింది తర్వాత తర్వాత సంఘం ఇరుశలింగులు ఏర్పడిన తర్వాత ఎన్నో హింసలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో దారుణాలు దౌర్జన్యాలు జరిగాయి అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కా అయినప్పటికి కూడా దేవుని యొక్క వాక్యం వెలజల్పడుతుంది విశ్వాసం వ్యాప్తి చెందుతుంది ఈ లోకంలో ఉండే జనాభాలో ఎక్కువ సంఖ్య మరి క్రైస్తవు యొక్క విశ్వాసుల గ్రూప్ అని మనకి స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి అంచేత లోకంలో మీకు శ్రమ కలుగును యేసు ఎంత మంచి మాట చెప్తున్నా చూడండి నా యందు మీకు సమాధానం కలుగునట్లు సమాధానం అంటే విశ్రాంతి సమాధానం అంటే రక్షణ సమాధానం అంటే పరిష్కారం సమాధానం అంటే మీకు జ్ఞానం కలిగినట్లు లోకంలో మీకు శ్రమ కలుగును అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని నేను లోకముని జయించున్నానను ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలా మన రక్షకుడు లోకాన్ని జయించున్నాడు కనుక ఆయన విమోచకుడుగా ఆయన జీవించాడు కనుక ఆయన సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు కనుక ఆయన జయశాలి కనుక ఆయన విజేత కనుక మనము ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో ముందుకు సాగాలి అదే రీతిలో రెండవ తిమోతి మూడు పన్నెండులో పౌరు భక్తుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు రెండవ తిమోతి మూడు పన్నెండు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు చరిత్ర చెప్తుంది సంఘ చరిత్ర అందరూ కూడా అత సాక్షులుగా మరణించారు పావుల భక్తులు కూడా ఎన్ని శ్రమలు పొందాడు ఆయన పొందిన శ్రమలో రెండో కొరింటి పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై మూడు వరకు ఆ వాక్య భాగంలో ఎన్ని శ్రమలు పొందాడో ఆయన రాస్తున్నాడు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు ఈ మాట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించి వారందరూ హింస పొందుతురు హింస పొందుతురు భీమా స్నేహితులారా క్రైస్తవ బోధ మిగిలిన బోధ కన్నా విభిన్నంగా ఉంటుంది విభిన్నంగా ఉంటుంది అంచేతే ఎవరు కూడా వెంటనే అంగీకరించరు వారు దేవుని చేత ఏరపంచబడిన వారు అయితేనే కానీ వారు సానుకూలంగా స్పందించరు సానుకూలంగా స్పందించపోతే వారు వ్యతిరేక భావాన్ని పెంచుకుంటారు వారు అనేకమైన ఇబ్బందులు మనకి గురి చేస్తారు ఆ విధంగా ప్రియమ స్నేహితులారా క్రైస్తవులు మరీ ఎక్కువగా ధైర్యంగా జీవించాలి ఈ లోకంలో ఈ లోకంలో ఇది పడిపోయిన లోకంలో జరిగే దుర్ఘటనలు కూడా ఎదుర్కోవాలి అంతేకాకుండా క్రీస్తు విశ్వాసాన్ని బట్టి మనం పొందే శ్రమలు ఇబ్బందులు ఎక్కట్లు దాడులు దౌర్జన్యాలు మనము వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అయితే రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి ధైర్యం ఎప్పుడు ప్రదర్శించాలి ధైర్యం ఎప్పుడు ప్రదర్శించాలి అన్నట్లయితే మొదటిది క్రొత్త పరిస్థితులలో కొత్త పరిసరాలలో ఉదాహరణకు అబ్రహంకు యహోవా దేవుని పిలుపు వచ్చింది అబ్రహాంకి ఏమని వచ్చింది పిలుపు ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఓటి నుండి నాలుగు వచనాల్లో ఎహోవా మాట్లాడుతున్నాడు అబ్రాహం గారు ఆ ఊరు అనే పట్టణంలో నాహోర్ అనే ప్రదేశంలో బాగా స్థిరపడ్డాడు వ్యాపారం జరుగుతుంది హ్యాపీగా ఉన్నాడు ఆ సమయంలో ఆయనకు పిలుపు వచ్చిన యహో దగ్గర నుండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము బాగా స్థిరపడిన కుటుంబానికి ఈ యొక్క పిలుపు అంత రుచించదు నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశము నాకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నొందువు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించిదెను నిన్ను దూషించి అని చపించిదెను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహంతో అనగా ఏ హోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళేను చూడండి ఎంత చక్కగా స్పందించాడు సానుకూలంగా స్పందించాడు అతని యొక్క పరిస్థితులు చూస్తే బాగా స్థిరపడి వర్ధిల్లుతున్నాడు ఆ వ్యాపారంలో విగ్రహాలను చేసి అమ్మడం అనమాట ఆయన వ్యాపారం అయినప్పటికీ దేవుని మాటలు విని అతడు ఆ ప్రకారము వెళ్ళిను తర్వాత యాకోబు కూడా ఒక పిలుపు వచ్చింది ఏహో దగ్గర నుండి యాకోబు తన కుటుంబ సభ్యులందరితో కనార్లో సెటిల్ అయ్యారు ఉంటున్నారు అయితే ఆ కుమారుడు యూసఫ్ ఐగుప్తు దేశంలో రెండవ అధికారానే తెలిసినప్పుడు యోసోపు తన ప్రేమ చొప్పున తన సహోదరులు చేసిన కుట్ర అన్యాయం ద్రోహం అవన్నీ మర్చిపోయి యోసోపు ఎంతో ప్రేమతో వాళ్ళందరినీ కూడా రమ్మని ఆహ్వానించాడు ఆహ్వానిస్తే మరి యాకోబు జంకుతున్నాడు ఆ మహాపట్టణంలో మనకి ఎలా ఉంటుందని కొంచెం భయపడ్డాడు అయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు రాత్రి దర్శనమందు ఆదికాడు నలభై ఆరు మూడు నాలుగు ఆదికాడు నలభై ఆరు మూడు నాలుగు ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెలుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తకు నీతో కూడా వచ్చేదెను అంతేకాదు నేను నిత్యంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదేనో ఏసోపు నీ కండుల మీద తన చేయి ఉంచని సెలవీయగా అప్పుడు యాకోబు ఆ యొక్క స్థిరపడిన స్థలం నుండి బయలుదేరాడు ధైర్యం ఎప్పుడు ప్రదర్శించాలనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం మొదటిది క్రొత్త పరిస్థితులలో క్రొత్త పరిసరాలలో మనము ధైర్యం చూపించాలా ధైర్యం చూపించాలా ధైర్యంగా జీవించాలి అబ్రహాంకి వచ్చిన పిలుపు గురించి చెప్పాం యావకోకు వచ్చిన పిలుపు గురించి చెప్పాం తర్వాత పౌలు భక్తుడు కాసరేలో ఉన్నాడు కొంతకాలం ఆయన ఎరూసలెంకి వెళ్తూ కాసేర్లో ఆగాడు కైసరులో ఫిలిప్ అనే అపోజులు ఒక భక్తుడు ఉన్నాడు అతను మంచి సేవ చేశాడు ఆ ఫిలిప్లో కొంతకాలం ఉన్నాడు కాసరలో ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి అగాపు అనే బ ప్రవక్త వచ్చి అగాబు అనే ప్రవక్త వచ్చి పౌలు తంటున్నాడు అగాబు అనే ఒక ప్రవక్త యువదైన నుండి వచ్చాను అతడు మా అద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఎలాగూ బంధించి అన్యజనుల చేతగా అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్తున్నాడనేను అతను ప్రవక్త ఒక సత్యం చెప్పాడు ఈయన ఎరుశలేము వెనక సిద్ధపడుతున్నాడు ఇరుశలేములో ఆయన పొందే పరిస్థితుల గురించి ప్రవక్త ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ వారునూ ఎరుశలేముకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటమి ఎప్పుడైతే అగపోని ప్రవక్త చెప్పాడో పౌలు గారు మీరు వెళ్ళవద్దు ఇరుశులేము అని బతిమాలుతున్నారు అక్కడ అందరూ కూడా అప్పుడు పౌలు అంటున్నాడు ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తుంది నేనైతే ప్రభు అయిన ఏసు నామ నిమిత్తము ఇరుషులేములో బంధింపబరుటకు మాత్రమే కాక ఇరుశలేములో బంధింపబరుటకు మాత్రమే కాక చనిపోటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను తర్వాత ఆయన ఎరుసలేం వెళ్ళాడు ఆ విధంగా ప్రియమణ స్నేహితుల ధైర్యం ఎప్పుడు ప్రదర్శించాలంటే క్రొత్త కొత్త పరిస్థితుల్లో క్రొత్త పరిసరాలలో ధైర్యం ప్రదర్శించాలా రెండవది అధికారుల యొక్క అన్యాయపు ఆదేశాలు ఎదురించుటలో అధికారుల యొక్క అన్యాయపు ఆదేశాలు ఎదిరించుటలో కొన్ని ఉదాహరణ చూసుకుందాం ఐగుప్తులో ఇస్రాయెల్ యొక్క ప్రజల యొక్క సంఖ్య పెరుగుతుంది బాగా పెరుగుతుంటే వాళ్ళు లోకస్తులందరూ కూడా భయపడుతున్నారు వీరి సంఖ్య పెరుగుతుందని అప్పుడు ఫరో ఒక శాసనం తీసుకువచ్చాడు మంత్రస్వాములను పిలిపించాడు ఎబ్రి మంత్రస్వాములను మిడ్వైఫ్స్ పిలిపించి మీరు ఎబ్రి గర్భిణీ స్త్రీలను వారికి సేవలు అందించినప్పుడు మగ బిడ్డ పుడితే చంపేయండి ఆడబిడ్డ పుడితే ఉంచండి అని ఆదేశం ఇస్తే ఆ ఆదేశాలు అవి అన్యాయం అని గుర్తించి ఆ మంత్రస్థానంలో ఎబ్రి మంత్రస్థానంలో చిన్న ఉద్యోగులు వారు చిరు ఉద్యోగాలు మంత్రస్థానంలో అయినప్పటికీ ఆదేశాలు ఎదిరించారు వారు వారు ఏం చెప్పారంటే ఫరోతో ఫరో అడిగాడు ఎందుకు మీరు నేను చెప్పిన ఇచ్చిన ఆదేశాలు మీరు పాటించడం లేదని అంటే అప్పుడు ఆ మంత్రస్వామి చెప్తున్నారు మహారాజా ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు వారు మేము వారు సేవలు చేయడానికి ఇంకా రాకముందే వారు కనేస్తున్నారు అని చేత మేము ఏం చేయలేము అని చెప్పినప్పుడు ఫరో మళ్ళీ ఇంకో శాసనం తీసుకొని వచ్చాడు ఏడు శాసనం ఇక ముందు ఎబ్రిసీలకు మగ శిశువు పుడితే ఆ శిశువుని నైలు నదిలో పాడేసి చంపేయండి అని ఇచ్చాడు అయితే మోసే తల్లి మోసే శిశువుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆజ్ఞను ధిక్కరించి మూడు నెలలు దాచిపెట్టింది ఆ కుమారుణ్ణి ఆ దేశాన్ని ఎక్కరించింది అది అన్యాయం అని అదేవిధంగా ఒక ఉదాహరణ తీసుకుందాం ఇస్తే రాణి గారు ఎప్పుడైతే మోద్దకాయ రాజు ఒక శాసనాన్ని ఇచ్చాడు ఆ శాసనం ప్రకారంగా నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూజులందరూ కూడా ఒకే రోజును అతమార్చాలని ఒక ఆజ్ఞ వచ్చింది అంచేత మనము ఉండి దీని తిరస్కరించకపోతే నిరసన తెలియకపోతే మనందరం కూడా చనిపోతామని నిన్ను దేవుడు అలా ఉంచాడు ఒక రాణిగా బహుశా ఇందుకోసమే నిన్న ఏర్పాటు చేయడమో దేవుడు అని నువ్వు సహాయం అడిగితే అప్పుడు రాణి అన్నది నేను చెయ్యాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి నేను రాజును కలవాలంటే రాజు నన్ను ఆహ్వానిస్తేనే కానీ రాజు యొక్క నివాసంలోకి వెళ్ళా నాకు ఆ పర్మిషన్ లేదు ఆకేనా అంటారు ఈజ్ ప్యాలస్ వితౌట్ ఈజ్ పర్మిషన్ అని అప్పుడు ఆమె ఏమందంటే ఆయనను ఈ నియము ఉన్నప్పుడు కూడా ఆ ఎస్టేరి గ్రంథం నాలుగు పదహారులో ఉంది ఈ మాట ఎస్టేరి మాట నేను నశించిన నశించదను ఇఫ్ ఐ పెరీష్ ఐ పెరీష్

ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క రక్షణ చూసుకోవాలి కానీ అన్యాయంగా ఆదేశాలు ఇవ్వకూడదు వారి యొక్క రక్షణకు భంగం కలగకూడదు అలా చేస్తే వాటిని ఎదిరించాలని మనం గుర్తించాలి నిరసన తెలియచేయాలని ఇంకొక ఉదాహరణ దానియాలు ఆయన ఒక గొప్ప జ్ఞాని గొప్ప ప్రవక్త ఆయనతో ఉన్న కొల్లిగ్స్ అందరూ కూడా దానియలు అంటే అసూయ వచ్చేసింది ఈర్ష్య ఏంచేత రాజు ఏర్పరచుకునే అధిపతుల్లో అందరికన్నా ఒక ముగ్గురిని విరగి ఏర్పరచుకున్నాడు రాజు ఆ ముగ్గురిలో మళ్ళీ దానియాలను నెంబర్ వన్గా చేశాడు దాన్ని బట్టి వారు ధాన్యాల మీద అసూ కలిగి వారు ఏదో రకంగా ధాన్యాలకి హాని చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించి వారు ఏం చేశారంటే రాజు చేత ఒక శాసనాన్ని ప్రకటించారు ఆ శాసనం ప్రకారం ఏమిటంటే వచ్చే ముప్పై రోజుల్లో వచ్చే ముప్పై రోజుల్లో ఎవరు కూడా ఏ దేవునికి ఏ మనుషునికి మనవిగానే ప్రార్థన చేయకూడదు వారందరూ కూడా రాజుకే మనవి చేయాలి అని వారు ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారు రాజు సాయం చేయించి అయితే ఎందుకు అలా చేశారంటే పరిపాలన విషయంలో రాజకీయ విషయాల్లో దానియల్లో ఏ తప్పు పట్టలేం మనం అయితే మతపరమైన విషయాల్లోనే అతనికి మన ఇబ్బంది కలిగించగలమని ఈ శాసనాన్ని తీసుకొని వచ్చారు అయితే దానియలు యథావిధిగా వాడుక చొప్పున ఆయన తన గృహంలోకి వెళ్ళి ఎరుశలేం తూర్పు వైపు తలుపులు తీసుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఆయనకి అలవాటు రోజుకు మూడు సార్లు ప్రార్థించేయడం దేవునికి యోవా దేవునికి ఎప్పుడైతే అలా చేస్తున్నాడో వారు వచ్చి పట్టుకున్నారు రాజు దగ్గర తీసుకొని వచ్చారు అయ్యా మీ శాసనం ప్రకారంగా అటువంటి వారిని సింహపు గుహలో వేయాలని మీరు చెప్పారు కదా మీ శాసనం ప్రకారంగానే ఈయన్ని సింహపు గుహలో వేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగినప్పుడు రాజు ఏం చేస్తాడు ఈ సైన్ది ఈ సైన్ ఇట్ సో ఒప్పుకున్నాడు సింహం గోల వేసేసాడు అక్కడ ఎన్నో సింహాలు ఉన్నాయి అయినప్పటికీ దేవుడు దానిని కాపాడాడు సింహాలు యొక్క నోరు మూహించాడు ఆ విధంగా స్నేహితులారా ధైర్యంగా జీవించాలి క్రీస్తు బిడ్డలు క్రీస్తు ప్రజలు క్రీస్తు విశ్వాసులు ధైర్యంగా జీవించాలి అయితే రెండో ప్రశ్న ధైర్యం ఎలాగో పొందగలము దేవుని వాక్యంలో గల వాగ్దానాన్ని బట్టి మనం పొందగలము ధైర్యం ఎలాగ పొందగలము దేవుని వాక్యంలో గల వాగ్దానం బట్టి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టయి సమస్తము సమకూడి జరుగుచున్నవి దేవుణ్ణి ప్రేమించు వారికి ఆ అభయం ఉంది ఆ భరోసా ఉంది ప్రిమ స్నేహితుల ఆయన కాపాడుతాడు అదేవిధంగా కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది ఇరవై నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవ వారిని విడిపించును ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒకటైనను విరిగిపోదు విరిగిపోదు మనకి మంచి ఉదాహరణ యోబు యోబు జీవితంలో ఎంత గొప్ప దుర్దశ నేర్కొన్నాడు సంపద పోయింది సంతానం పోయింది ఆరోగ్యం పోయింది భార్య అయితే మీ యథార్థని విడిచిపెట్టి చనిపోంటుంది ఆత్మహత్య చేసుకుంటుంది తర్వాత ముగ్గురు స్నేహితులు వచ్చారు అతనికి ఓదార్ చేయడానికి ఆదరణ మాటలు చెప్పడానికి కానీ ముగ్గురు వచ్చారు కానీ ప్రేమతో వారు ఏమైనా ఆదరణ మాటలు చెప్పలేకపోయారు వారు ఏమని చెప్తున్నారంటే నీకు ఇంత గొప్ప విపత్తు దుస్థితి దుర్దశ కలిగిందంటే నువ్వు ఏదో గొప్ప పాపం చేస్తుంటావని వారే సూటిపోటు మాటలతో యోబుని నిందించారు అవమానపరిచారు అయినప్పటికీ కూడా యోబాన్ని సహించి ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు తెలియదు కానీ చివరకు ఆయన రెండంతలుగా ఆశీర్వాదం పొందాడు రెండంతలుగా యోబు నలభై రెండు పన్నెండులో ఉంది రెండంతలుగా అంతేకాకుండా ప్రిమ స్నేహితులారా ఇతరుల యొక్క సాక్ష్యాలను బట్టి కూడా మనము ఆదరణ పొందగలం ధైర్యం పొందగలం పౌల్ భక్తులు రాస్తున్న రెండవ కొరింతి నాలుగు పదిహేడులో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదరించి చూచుచున్నాము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రాభారమును కలుగ చేస్తున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు వేరే చోట కూడా దేవుని వాక్యం చెబుతుంది కొలసి మూడు ఓట్లు మీరు పైన ఉన్న దృష్టించండి పైన వాటినే చూడండి అంటే అక్కడ పరలోకం ఉంది పరమతండ్రి ఉన్నాడు ఆయన కుమారుడు ఉన్నాడు దేవదూతులు ఉన్నారు అంచేత మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిద్రించి చూచున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు తర్వాత పౌల భక్తుడు అదే పుస్తకంలో రెండో కొరెంతి నాలుగు ఎనిమిది పది ఎటు పోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడి వారము కాము అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను వారము కాము ఎంత చక్కని ధైర్యం చెప్పే మాటలు యేసు యొక్క జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము యేసు యొక్క జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అంచేత ప్రేమ స్నేహితులారా క్రైస్తవులు అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల మరి ఎక్కువగా ధైర్యంగా జీవించాలి ధైర్యముగా జీవితాన్ని సాగించాలి పిరిగితనం బైబిల్ చెప్తుంది పిరిగితనం వల్ల కలిగే ఫలితం ఏమిటి అది రెండవ మరణంతో నడిపిస్తుంది రెండవ మరణం ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఉంది ఆ మాట ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది పిరిగితనం వారు మిగిలిన వారు వారికి రెండవ మరణం కలుగుతుంది రెండవ మరణం అంటే అగ్ని ఆరదు పురుగు చావదు ఆ పరిస్థితి అంచేత ప్రియమైన స్నేహితులారా క్రైస్తవులు ఇతరుల కంటే మరి ఎక్కువగా ధైర్యంగా ఉండాల ఎంచేదంటే ఈ లోకంలో జరిగే ఈ పడిపోయిన ప్రపంచంలో జరుగుతున్న విపరీతమైన దుర్ఘటనలు సంఘటనలుతో పాటు వారు వారి విశ్వాసాన్ని బట్టి కలిగే అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక క్రైస్తవులు మరీ ఎక్కువగా ధైర్యంగా ఉండాలని మనం గుర్తించాలా ఆ విధంగా నమ్మాలి ఆ విధంగా ముందుకు సాగాలి పాలు భక్తుడు కూడా తన శరీరం ఒక ముళ్ళు ఉందని ప్రభుకి మనం చేసుకున్నాడు ఆ ముళ్ళు తీసే ప్రభు అని అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే రెండో కొరింతి పన్నెండు తొమ్మిదిలో ఒక చక్కని మాట ఉంది మనం గ్రహించాలా ఎంతో ఆదరణ కలిగించే మాట అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు బహు సంతోషముగా అతిశయపడుదును అని పౌర భక్తుడు రాస్తున్నాడు ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప ఆదరణ మాటలు ప్రభుత్వం పొందాడు దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థించుకుందాం పరలోకమందున మా మాత్రండి మీ మాట యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్థుతులు స్తోత్రములు దేవాగత బడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి ఎందుకు క్రైస్తులు మరి ఎక్కువగా ధైర్యం ఉండాల ధైర్యంగా జీవించాలనే అంశాన్ని ధ్యానించం తండ్రి మీ సహాయానికి వందాలు ఆత్మతోనే సహాయం చేశారు ప్రభా క్రైస్తులందరూ కూడా ఆ విధంగా ఈ లోకంలో జీవించినంతకాలం మరి ఎక్కువగా ధైర్యంగా జీవించినట్లు మీరు సహాయం చేయమని పెరుగుతనం వల్ల ఎంతో గొప్ప నాశనం తండ్రి ఎంతో గొప్ప నష్టం కలుగుతుంది ధైర్యం వల్లే తండ్రి ప్రభ నీతి మంత్రునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిట్లో నుండి యహోవా వారిని విడిపించిన మాటకే మీకు స్తోత్రములు వింటున్న వారిని ఆశీర్వదించమని ఈ కార్యక్రమం కొనసాగుటకు మీకు రూప చూపించమని కలవరి టీవీ యాజమాన్యాన్ని సిబ్బందిని దీవించమని యేసునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్